సాయంత్రం బయటకెళ్తే బజ్జీలు, బోండాలు, గోబీ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ దొరికే ఈ కాలంలో ఇలాంటి హెల్దీ జొన్న రొట్టెలు చేసి అమ్ముతున్నారు. కేవలం 15 రూపాయలు మాత్రమే చాలా ఈజీగా చాలా సునాయాసంగా చేసేస్తున్నారు ఆంటీ. ఇక్కడ జొన్నలు హెల్త్కి కూడా చాలా మంచివండి. చాలా వరకు మనకి చిరుధాన్యాలు వేడి చేస్తాయి అంటారు, కానీ జొన్నలు మాత్రం చలువ. అలాగే డైజెషన్కి కూడా చాలా హెల్ప్ అవుతాయి ఈ జొన్నలు. మనకి ప్రోటీన్స్ కూడా హై ఉంటాయి దీంట్లో. ఈ పిండి తయారీ కోసం మనం జొన్నల్ని కొంచెం బరకగా పిండి పట్టించుకోవాలి. ఆ తర్వాత మసిలిపోయే నీళ్ళల్లో జొన్న పిండి వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఎక్కువ ఫ్లోర్ వేసుకొని దాన్ని బాగా ప్రెస్ చేసుకోవాలి. అస్సలు విరగకుండా, ఇంకా ప్లేట్లు కవర్లు ఇలాంటి సహాయం ఏం లేకుండా ఈజీగా జొన్న రొట్టె తయారైపోతుంది. ఆల్రెడీ జొన్నల్లో ఐరన్ కంటెంట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇలా మనం ఐరన్ ప్యాన్లో కాల్చుకోవడం వల్ల ఇంకా ఐరన్ కంటెంట్ బాగా పెరుగుతుంది. ఫస్ట్ ఒక సైడ్ కాలిన తర్వాత పైన తెల్లగా రాకుండా మనం కొంచెం వాటర్ని ఇలా రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెనక్కి తిప్పుకోవాలి. ఈ జొన్న రొట్టెలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మీకు 2 అవర్స్ వరకు దీని టెక్స్చర్ ఇలానే ఉంటుంది, అస్సలు చేంజ్ అవ్వదు. చిన్నగా ఒక్కొక్క ముక్క తిన్నా కానీ సాయంత్రం అంతా తినచ్చు, అంత పెద్ద రొట్టెలు ఇవి. నేను ఇప్పటివరకు ఎన్నిసార్లు జొన్న రొట్టె ట్రై చేసినా కానీ ఇంత ఈజీగా అయితే ఎప్పుడు చేయలేదు. సో నేను ఆ క్యూరియాసిటీతోనే ఈరోజు వీడియో షూట్ చేద్దామని వచ్చాను. ఆంటీని అడిగి టిప్స్ అన్నీ కనుక్కున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. మెయిన్ పిండి పట్టించుకోవడంలోనే ఉంటుంది. బాగుంది ఎక్కడ అంటే ఒకసారి తీసుకొస్తాను.